నమస్కారం షుగర్ షూర్ ధర్మ కార్యక్రమానికి స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు ఈ రోజు మనం వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్ లో ఉన్న గీతాకృష్ణ షాపింగ్ సెంటర్ కు వచ్చేసామండి ఈ రోజు మనకు ఒక స్పెషల్ ఆకేషన్ ఉంది అది వనిత టీవీ 5వ వార్షికోత్సవం అలాగే దేవి నవరాత్రులు కూడా మరి ఈ సందర్భాన్ని పునస్కరించుకొని నేను మీకు ఒక స్పెషల్ సారీస్ చూపించబోతున్నాను అవేంటంటే వెడ్డింగ్ కలెక్షన్ లో ఉన్నటువంటి డిఫరెంట్ డిఫరెంట్ సారీస్ మరి ఆ సారీస్ ఏంటో మనము చూసేద్దామా గీతాకృష్ణ షాపింగ్ సెంటర్ లో మనకి సారీస్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మనతో పాటు సుధాకర్ గారు రెడీగా ఉన్నారు హలో సుధాకర్ గారు నమస్కారం ముందుగా మీకు దసరా శుభాకాంక్షలు థాంక్యూ వెరీ మచ్ మేడం అలాగే మీ వనిత ఛానల్ 5వ వార్షికోత్సవం సందర్భంగా మా గీతాకృష్ణ షాపింగ్ సెంటర్ తరపున మరియు మా కస్టమర్స్ తరపున మీకు శుభాకాంక్షలు థాంక్యూ అండి ఈ రోజు మరి వనిత టీవీ పుట్టిన రోజు అవును అలాగే మనకి దసరా దేవి నవరాత్రులు కూడా ఉన్నాయి మరి ఈ స్పెషల్ ఆకేషన్ సందర్భంగా ఏ సారీస్ చూపిస్తున్నారు స్పెషల్ ఆకేషన్ లో మనకు దసరా నవరాత్రులు గాని మ్యారేజ్ వెడ్డింగ్ కలెక్షన్స్ ఇవాల చూపించాలని అనుకుంటున్నాము ఓకే మొత్తం టోటల్ వెడ్డింగ్ కలెక్షన్ టోటల్ వెడ్డింగ్ కలెక్షన్స్ అంటే స్టార్టింగ్ ఎంగేజ్‌మెంట్ నుంచి రిసెప్షన్ సారీ వరకు మన దగ్గర ఏ టైప్ సారీస్ కడతారు అవన్నీ 1 బై 1 చూపించాలని అనుకుంటున్నాము ఓకే మరి ఫస్ట్ సారీ చూద్దామా తప్పకుండా మేడం చక్కగా మనం మొదటి చీర వచ్చేసి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ ఉన్నది ఎంగేజ్‌మెంట్ కి ఎక్కువగా గ్రీన్ వస్తారు మనం ఓకే గ్రీన్ లో మనకి ఈ మధ్య నవేడేస్ లో ఏమొచ్చిందంటే అప్పుడు పట్టు వెయిట్ ఎక్కువ కట్టేవాళ్ళం ఇప్పుడంతా ఈ కల్చర్ లో ఏమందంటే లైట్ వెయిట్ లైట్ వెయిట్ కాబట్టి లైట్ వెయిట్ లోనే మేము తయారు చేయించాం మేడం ఓకే ఇది వచ్చేసి ప్యూర్ పట్టు బై పట్టు లైట్ వెయిట్ లో ఓకే కోరా సిల్క్ టైప్ లో ఇది కొల్లం పట్టు అని కూడా అంటారు మనం కొల్లం పట్టు అంటే యాక్చువల్ గా మన ట్రెడిషన్ కి దగ్గరగా ఉండేటట్లు ప్లాన్ చేసి ఇది కొల్లం పట్టు తయారు చేశాము ఓకే ఇది పల్లు పాట అండి ఇది పల్లు పాట మేడం ఓకే పల్లు పాట వచ్చేసి మ్యాంగోస్ డిజైన్ చేశారు మనకి పట్టులోనే మొత్తం అంతా జూట్ థ్రెడ్ వర్క్ వచ్చింది ఇది వచ్చేసి మనకి మ్యాంగో షేప్ లో ఇచ్చేసి లోపల మనకి ఒక చిన్న బంచ్ టైప్ లో క్రియేట్ చేశారు అది కూడా మనకి చక్కగా లోటస్ ఫ్లవర్స్ డిజైన్ చేశారండి టూ కలర్స్ కాంబినేషన్ ఇచ్చారు తర్వాత సెల్ఫ్ కలర్ వచ్చింది ఒకటి వచ్చేసి మనకి పింక్ కలర్ తో మనకి లోటస్ ఫ్లవర్ వస్తే ఇంకొకటి వచ్చి మనకి ఎల్లో కలర్ తో వచ్చింది మొత్తం అంతగా టోటల్ మనకి 3 బంచెస్ ఇచ్చారు బోర్డర్ వచ్చేసి మనకి స్కర్ట్ బోర్డర్ టైప్ ఓకే స్కర్ట్ బోర్డర్ టైప్ లో వచ్చిందండి అది కూడా మనకి ఏంటంటే ఇట్లా కింద బోర్డర్ వచ్చి కొంచెం బిగ్ బోర్డర్ ఇచ్చారు దీంట్లో కూడా మనకి జూట్ థ్రెడ్ అంటే పట్టులోనే మనకి జూట్ థ్రెడ్ వర్క్ వర్క్ ఇచ్చారు అన్నమాట మొత్తం ఇదంతా కూడా కోరా కలర్ తో మనకి ఒక ఫ్లవర్ డిజైన్ చేశారు తర్వాత మనకి ఏంటంటే గోల్డ్ జెరీ అలాగే మనకి సిల్వర్ జెరీ తో మనకి లైన్స్ లాగా ఇచ్చారు ఇది మనకి కింద బోర్డర్ ఇలా వచ్చింది పైన బోర్డర్ అండి కోరా స్టైల్ లో ఖాళీ సిల్వర్ గోల్డ్ ఓకే సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ తో మనకి కడి లైన్స్ లాగా ఇచ్చారు సారీ ఓపెన్ చేద్దాము దీంట్లో మిడిల్ పార్ట్ లో వచ్చేసి మనకి గ్రీన్ కలర్ తోనే మనకి థ్రెడ్ తో చిన్న చిన్న బుటీస్ లాగా డిజైన్ చేశారు టోటల్ సారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది దీని బ్లౌజ్ చూద్దాం సారీ అంతా ప్లెయిన్ గా ఉన్నా కూడా పర్లేదండి ఎక్కువ హెవీ లుక్ మనకి బ్లౌజ్ ఉండాలి ఇది అట్లా పర్పస్ యూజ్ చేసుకోవడానికి మనకి మొత్తం అంతా కూడా టోటల్ ప్లెయిన్ ఇచ్చారు పైన సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా అండి మనకి సారీలో ఏదైతే పైన బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ కంటిన్యూ చేశారు కింద కూడా మనకి సేమ్ బోర్డరే ఇచ్చారు కానీ ఏంటంటే మిడిల్ లో మనకి ఒక డిజైన్ వచ్చింది సారీలో వచ్చేసి ఆ డిజైన్ అనేది ఇక్కడ మిస్ చేసి ప్లెయిన్ గా వదిలేశారు మనకి ఇక్కడ కావాలంటే ఎటువంటి డిజైన్ అన్న కూడా క్రియేట్ చేయించుకోవచ్చు ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది ఈ సారీ కాస్ట్ 5200 మేడం నెక్స్ట్ సారీ అండి నెక్స్ట్ ఎంగేజ్‌మెంట్ లోనే ఇంకా హెవీ కావాలనుకుంటే మేడం ఓకే ఆ రేంజ్ గాని హెవీ కావాలా డిజైన్ కావాలనుకుంటే ఈ టైప్ స్టైల్ గ్రీన్ కలర్ ఇది కూడా ఇంతకు ముందు మనం చూసింది లైట్ గ్రీన్ ఇది మనకి డార్క్ గ్రీన్ మనకి పల్లు అంతా కూడా కాంట్రాస్ట్ కలర్ తో కాంబినేషన్ తో పల్లు డిజైన్ చేశారు మొత్తం జరీతోనే సన్నటి క్రీపర్ లాగా వచ్చిందన్నమాట లీవ్స్ తో సన్నటి క్రీపర్ ఇచ్చారన్నమాట అటు ఇటు వచ్చేసి మనకి మ్యాంగో డిజైన్ వచ్చిందండి ఇటు ఒక క్రీపర్ లాగా ఒక చిన్న బంచ్ లాగా క్రియేట్ చేశారు ఇక్కడ చూసినట్లయితే మీకు క్లియర్ గా తెలుస్తుంది మిడిల్ లో వచ్చేసి వేరే డిజైన్ ఉంది ఇక్కడ ఒక వేరే డిజైన్ ఉంది మరి బోర్డర్స్ ఎలా వచ్చాయి బోర్డర్స్ వచ్చి కంచిపట్టు బోర్డర్ కడి బోర్డరే కానీ మనకి టూ వేరియేషన్స్ డబుల్ బోర్డర్ లాగా ఇచ్చారు చిన్న చిన్న బోర్డర్స్ అయినా కూడా రెండు బోర్డర్స్ లో కూడా మనకి డిఫరెంట్ డిజైన్ వచ్చింది పైన వచ్చేసి మనకి ఒక టర్నింగ్ బోర్డర్ ఇచ్చారండి మొత్తం అంతా కూడా మనకి జరీతో టర్నింగ్ బోర్డర్ ఇచ్చారు కింద వచ్చేసరికి మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి జరీతో ఫిల్ చేసి మనకి పల్లు కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ అంతా మనకి అవుట్లైన్ ఇచ్చారనమాట అంటే చిన్న చిన్న బుటీస్ లాగా టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది టోటల్ సారీ అంతా కూడా మనకి సెల్ఫ్ డిజైనింగ్ వచ్చింది గ్రీన్ కలర్ ఇంత చిన్న చిన్న బుటీస్ జరీతో ఇచ్చారు టోటల్ సారీ అంతా కూడా మనకి ఇలాగే ఇచ్చారనమాట బుటీస్ దీని బ్లౌజ్ ఎలా ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ మేడం ఎందుకంటే మొత్తం సారీ అంతా కూడా వర్క్ ఉంది కాబట్టి బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ లో ఇచ్చారు
అది కల్నేతలో వచ్చింది ఇది. దీనికి ఏంటంటే టూ బోర్డర్స్ వచ్చేసి మనకి సేమ్ అన్నమాట. సారీలో వచ్చిన బోర్డర్స్ అటు ఇటు కూడా మనకి ఇచ్చారు. చాలా బాగుంది కదా. ఓకే, దీని కాస్ట్ ఎంత ఉందండి? 15,000 రూపాయలు. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ సారీ వచ్చేసి తలంబ్రాల సారీ మేడం. తలంబ్రాల అంటే పీటల మీద తలంబ్రాల సారీ అండి. వైట్ కలర్. మామూలుగా యాక్చువల్ గా రెండు కలర్స్ వస్తాయి మేడం. ఓకే, అంటే కొంతమంది మస్టర్డ్ ఎల్లో ఇది యూస్ చేస్తారు. ఓకే, కొంతమంది ఆఫ్ వైట్ యూస్ చేస్తారు. అంటే ఎక్కువగా ఏంటంటే నాకు వైట్ కలర్ తెలుసు. తెలుసు కానీ ఇది కూడా యూస్ చేస్తారు మేడం. ఇది కూడా ఎల్లో కలర్ కూడా మంచిది. ఇప్పుడు యాక్చువల్ గా పసుపు కుంకుమ తలంబ్రాల్లో పడుతుంది కాబట్టి ఆల్రెడీ పసుపు అవుతుంది కాబట్టి కొంతమంది ముందుగా ఇట్లా కూడా వర్తారు. ఓకే, అంటే కొంచెం తమిళనాడు స్టైల్ వాళ్ళు పసుపు కూడా మనకి శుభానికి గుర్తు కదా. గుర్తు మేడం. ఓకే, మరి ఫస్ట్ ఏ సారీ చూద్దాం? ఎల్లో సారీ చూద్దాం మేడం. ఓకే, పల్లు మాత్రం చాలా బాగుందండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మొత్తం అంతా కూడా మెరూన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు బ్యాక్గ్రౌండ్. మిడిల్ లో వచ్చేసరికి ఏంటంటే మనకి మొత్తం జరీతోనే ఒక క్రీపర్ టైప్ లో క్రాస్ లైన్స్ లాగా డిజైన్ చేశారు. టోటల్ 1 మీటర్ పళ్ళు ఇచ్చారండి. ఇది భూమికా డిజైన్. భూమికా డిజైన్. ఓకే, బోర్డర్స్? బోర్డర్స్ వచ్చేసి అదే బోర్డర్ లోనే స్పెషల్ మన టూ కలర్స్ వేరియేషన్ వస్తుంది. ఇది తలంబ్రాలకి మాత్రమే కాదండి, ఎలాగో మనకి ఫెస్టివల్ మనకి దేవి నవరాత్రులు ఉన్నాయి, 9 రోజులు చక్కగా 9 రకాల పట్టు చీరలు కూడా కట్టుకోవచ్చు. దాంట్లో ఇది కూడా ఒక కలర్. మా షోరూమ్ లో ఈ బోర్డర్స్ ఏ కాకుండా మినిమం 2,500 నుంచి కూడా మీకు 16,000 వరకు ఎల్లో వేరియేషన్ అమౌంట్ వచ్చేసి. ఎందుకంటే దసరా గురించి మేము అదే పనిగా ఈ కలెక్షన్ పెట్టాము. తక్కువ నుంచి కూడా మనకి రీజనబుల్ గా ఎట్లా కావాలంటే అట్లా ఉంది. ఓకే, ఇది వచ్చి మనకి డబుల్ బోర్డర్ వచ్చింది. డబుల్ బోర్డర్ కూడా మనకి ఏంటంటే సేమ్ కలర్ కాంబినేషన్ కాకుండా టూ కలర్స్ లో తీసుకున్నారు. పైన వచ్చేసి మనకి గ్రీన్ కలర్ వచ్చింది, తర్వాత మెరూన్ కలర్ తో. దాంట్లో కూడా మనకి డిఫరెంట్ డిజైన్స్ ఇచ్చారనమాట. ఒక చోట వచ్చి మనకి టెంపుల్ డిజైన్ వస్తే ఇంకొక బోర్డర్ లో వచ్చేసి మనకి మ్యాంగోస్ వచ్చినాయి. టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ లో వచ్చేసరికి మనకి చిన్న చిన్న బుటీ ఉండేటట్లు క్రియేట్ చేశారనమాట. చిన్న బుటీ వచ్చింది. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే వచ్చింది. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ మేడం, ఎందుకంటే తలంబ్రాల శారీ కాబట్టి దీనికి వర్క్ అంత అవసరం ఉండదు. ఓకే, ప్లెయిన్ ఇచ్చారు. ఆల్రెడీ మనకు తలంబ్రాలు వేసేటప్పుడు కొద్దిగా ఇదే పసుపు అన్ని పడతాయి కాబట్టి వర్క్ చేసుకోకుండా ప్లాన్ చేసుకుంటారు. ఓకే, సేమ్ బోర్డర్ మనకి శారీలో ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ ఇక్కడ కంటిన్యూ చేశారండి. ఈ శారీ కాస్ట్ ఎంత? 4,785. ఓకే, మరి తలంబ్రాల శారీ ఎల్లో కలర్ అయిపోయింది. నెక్స్ట్ మరి క్రీమ్ కలర్ చూద్దాం. తప్పకుండా. ఇది కూడా ఎక్కువ భూమికా డిజైన్ అయితే చాలా అందంగా కనిపిస్తుంది. అంతకుముందు ఖాళీ ఒక బోర్డర్ వచ్చేసి పెద్ద అందంగా కనపడేది. పల్లు కలర్ ఏదైతే ఇస్తే అదే కలర్ మనకి బోర్డర్ వచ్చేదండి సింగిల్ కలర్ లో. ఇది పల్లు? ఇది పల్లు. ఇది మిర్చి రెడ్డి రెడ్డిష్ కలర్ తో ఉండే డిజైన్ చేశారు. మిర్చి రెడ్ కలర్ వచ్చింది. దీంట్లో ఏంటంటే మనకి మొత్తం అంతా కూడా మిడిల్ పార్ట్ అంతా కూడా దగ్గర దగ్గరగా ఉండేటట్టు ఒక క్రీపర్ ఇచ్చారనమాట. దాంట్లో మనకి గ్రీన్ కలర్ తో మనకి మీనా వర్క్ కూడా డిజైన్ చేశారంటే ఒక ఫ్లవర్ షేప్ మధ్యలో వచ్చేసి వచ్చింది. తర్వాత దీంట్లో ఇంకొక స్పెషల్ డిజైన్ ఉందండి. ఆ స్పెషల్ డిజైన్ వచ్చేసి మనకి ఇక్కడ ఇట్లా చూపిస్తే తెలుస్తుంది, చిన్న చిన్న పీకాక్స్ వచ్చాయి. లైన్ అంతా కూడా మనకి చిన్న చిన్న పీకాక్స్ ఇచ్చారనమాట. ఇది టైమింగ్ కూడా పడుతుంది కదండి? ఖచ్చితంగా. నేతకి బోర్డర్స్ వచ్చేసి మనకి భూమికా బోర్డర్స్ వచ్చాయి, భూమికా డిజైన్ కాబట్టి. దీంట్లో మనకి టూ కలర్స్ తీసుకున్నారు, గ్రీన్ కలర్ అలాగే రెడ్ కలర్ కాంబినేషన్ తో. ఒక దాంట్లో వచ్చేసరికి మనకి రెండిట్లకి కలిపి మనకి ఒక బిగ్ మ్యాంగో ఇచ్చారు. ఆ తర్వాత మనకి ఇంకొక చిన్న పీకాక్ అలాగే ఒక ఫ్లవర్ షేప్ ఇచ్చారనమాట. టోటల్ శారీ అంతా మనకి బోర్డర్స్ ఇలాగే కంటిన్యూ అవుతాయి. శారీ వచ్చేసి మనకి ఇలాగే జుమ్కీ బుటీ ఇచ్చారు, చిన్న చిన్న బుటీస్ ఇచ్చారనమాట. టోటల్ శారీ అంతా ఇలాగే వస్తుంది. మిర్చి రెడ్ కలర్తో మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. దానికి సేమ్ అని శారీలో మనకి ఎటువంటి బోర్డర్స్ అయితే ఇచ్చారో అవే బోర్డర్స్ని మన బ్లౌజ్ పార్ట్లో కూడా కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? సేమ్ మేడం, 4,785. నెక్స్ట్ శారీ అండి. నెక్స్ట్ వచ్చి పెళ్లి రిసెప్షన్ శారీ మేడం. రిసెప్షన్ శారీ. ఓకే, వెడ్డింగ్ రిసెప్షన్ శారీ అన్నది కదా. ఓకే, హెవీ రేంజ్. ఓకే, ఎప్పుడు కూడా ఈ సిల్వర్ జెరీతో జెరీ తయారు చేసేదా, సూరత్ లో మాత్రం తయారైతుంది మేడం. ఎక్కడ త్రూఅవుట్ ఇండియాలో ఎక్కడ తయారు కాదు. అది ఒకటి స్పెషల్ మేడం. జెరీకి ఓన్లీ గుజరాత్ లోనే, సూరత్ ఫేమస్, ఎక్కడ తయారు కాదు. ఆ తయారు చేసేటప్పుడు ఆ సిల్వర్ పోగు మీద సిల్వర్ లైన్ రెడ్స్ పడతారు, దాని మీద గోల్డ్ కలర్ గోల్డ్ తోటి రేషన్ తోటి మిక్స్ చేసేసి పోగు తయారు చేస్తారు. ఓకే ఓకే, పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. దీంట్లో బ్యాక్ అంతా కూడా మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ అంటే ఒక అక్కడక్కడ మనకి జరీతో లైన్స్ కనిపిస్తున్నాయి. దాని మీద చూసారు కదా చాలా డిఫరెంట్గా అంత క్లియర్గా కనిపించేటట్లు మనకి పెద్ద పెద్ద మ్యాంగోస్ని డిఫరెంట్ షేప్లో ఇచ్చారనమాట. ఇట్లా వచ్చేసి మళ్ళీ ఒక క్రీపర్ లాగా లీఫ్ టైప్లో క్రియేట్ చేశారు. అక్కడక్కడ మనకి మొత్తం టోటల్ ఏంటంటే మ్యాంగోస్తోనే మనకి పళ్ళు అంతా కూడా క్రియేట్ చేశారు. దాంట్లో కూడా మనకి ఏంటంటే పింక్ కలర్ అంటే పింక్ కలర్లోనే డార్క్ అండ్ లైట్ కలర్స్ తీసుకున్నారు. మనకి శారీ కలర్ కాకుండా మనకి ఇంకొక డార్క్ కలర్ కాంబినేషన్లో మనకి పింక్తో అవుట్లైన్ ఇచ్చారనమాట. మళ్ళీ పైన చూసినట్లయితే పైన కూడా అంతే మనకి మ్యాంగోనే ఇచ్చేసి లోపలంతా జరీ ఫిల్లింగ్ ఇచ్చేసి అవుట్లైన్ అంతా పింక్తో ఇచ్చేసి మళ్ళీ దాని చుట్టూ కూడా మనకి చిన్న చిన్న మ్యాంగోస్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అంటే కొంచెం డిఫరెంట్గా ఉండేటట్లు మొత్తం షేడ్స్ కూడా తీసుకున్నారు. టోటల్ పళ్ళు అంతా మనకి ఇలాగే వస్తుంది. దీని బోర్డర్స్ చూసినట్లయితే మనకి పైన కడీ బోర్డర్ ఇచ్చారండి.
కింద వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ గా వచ్చింది. కింద బోర్డర్ వచ్చేసరికి డిజైనర్ బోర్డర్ వచ్చింది, చాలా స్టైలిష్ గా ఉంది. ఇదంతా కూడా మనకి కట్ వర్క్ టైప్ లో తీసుకుని అక్కడక్కడ మనకి మ్యాంగోస్ ఇచ్చేసి పోల్కా డాట్స్ లాగా క్రియేట్ చేశారన్నమాట. తర్వాత ఒక ఫ్లవర్ షేప్ ఇచ్చారు మనకి. ఈ బోర్డర్ అంతా కూడా మనకి డబుల్ బోర్డర్ లాగా వచ్చింది. ఒక బాక్స్ లాగా తీసుకుని, అంటే ఒక వేవ్ లాగా తీసుకుని, ఆ వేవ్స్ అంతా కూడా మనకి త్రీ కలర్స్ జరీ లైన్ తో ఒకటి, అలాగే లైట్ పింక్ కలర్, అలాగే కొంచెం డార్క్ పింక్ కలర్ తో లైన్స్ లాగా ఇచ్చారు. మళ్ళీ సేమ్ దానికి టచ్ చేసుకుంటూనే మనకి మ్యాంగోస్ ని ఒక గొలుసు లాగా క్రియేట్ చేశారు. ఈ సారీ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అండి. మొత్తం అంతా కూడా గోల్డ్ పెట్టినట్టే వచ్చింది. దీంట్లో మనకి సిల్వర్ జరీ మిక్స్ చేశారు, అలాగే గోల్డ్ జరీ కూడా మిక్స్ చేశారు. ప్లస్ అంతా కూడా మనకి ఏంటంటే పెద్ద పెద్ద మ్యాంగోస్ ఇచ్చారండి. దీంట్లో మ్యాంగోస్ కూడా టూ షేడ్స్, అంటే కొంచెం టూ డిఫరెంట్ డిజైన్స్లో వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి మనకు ఒక బిగ్ మ్యాంగో తీసుకున్నారు, లోపలంతా కూడా ఇట్లా వేవ్స్ లాగా ఇచ్చారు. మళ్ళీ ఇంకొక మ్యాంగో వచ్చింది, మళ్ళీ అవుట్ అంటే కొంచెం ఆపోజిట్ సైడ్తో ఇంకొక మ్యాంగో ఇచ్చారు. ఇట్లా ఒక మ్యాంగో డిజైన్ చేస్తే ఇంకొక మ్యాంగో వచ్చేసి, ఆ మ్యాంగోలోనే మనకి టూ కలర్స్తో చిన్న చిన్న మ్యాంగోస్ ఇచ్చారు. ఒక క్రీపర్ మొత్తం టచ్ చేశారన్నమాట. టోటల్ సారీ అంతా బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసి బ్రోకెట్ బ్లౌజ్ మేడం. బ్రోకెట్ బ్లౌజ్ వచ్చింది. ప్లస్ పైన సేమ్ అండి, కడీ టైప్ లో మనకు ఒక బోర్డర్ ఇచ్చారు. శారీలో ఏదైతే బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్ వచ్చింది. కిందేమో మనకి శారీలో కింద ఏ బోర్డర్ అయితే వచ్చిందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి బ్లౌజ్ పార్ట్ లో కింద బోర్డర్ అదే ఇచ్చారనమాట. పైన అంతా కూడా బ్రోకెట్ తో మనకి టూ కలర్స్ కాంబినేషన్ లో క్రియేట్ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత? 25,000 రూపాయస్ మేడం. మరి నెక్స్ట్ సారీ చూద్దామా? ఓకే మేడం. నెక్స్ట్ సారీ వచ్చేసి మనకు వెడ్డింగ్ శారీలోనే ఒక న్యూ స్టైల్ కావాలనుకుంటే, మామూలుగా జనరల్ గా రెగ్యులర్ గా కాకుండా ఒక డిఫరెంట్ కలర్, డిఫరెంట్ డిజైన్ ప్లాన్ చేశాను. ఓకే, ఇది పళ్ళు పాట అండి. పళ్ళు పాట. ఓకే, పళ్ళు పాట వచ్చేసి మనకి పెద్ద సర్కిల్స్ టైప్ లో ఒక ఫ్లవర్ షేప్ ఇచ్చారు. దాంట్లో మనకి ఏంటంటే టూ ఫ్లవర్స్ లాగా వచ్చింది. ఇక్కడ వచ్చి మనకి పెటల్స్ అంతా కూడా మనకి జరీతో ఫిల్ చేశారు. ఈ పైన పెటల్స్ వచ్చేసి మనకి లోపల సేమ్ అంటే సారీ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ తో వదిలేశారు. మనకి త్రీ రోస్ టైప్ లో క్రియేట్ చేశారు. పళ్ళులో వచ్చేసరికి సపరేట్ గా బోర్డర్స్ అంటూ ఏమి ఇవ్వలేదండి. పళ్ళుకి సారీ మొత్తం జరీ వస్తూ మనకి ఏదైతే డిజైన్ కావాలనుకుంటామో ఆ డిజైన్ మాత్రము మీనాతో ఎంబోజ్ అయ్యేటట్టు ప్లాన్ చేశారు. ఓకే, మిడిల్ లో మాత్రమే మనకి ఏంటంటే సారీ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ తో టెంపుల్ డిజైన్ లాగా క్రియేట్ చేశారు. మిగిలిన పార్ట్ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ అంతా మనకి జరీ వచ్చింది. ఆ జరీ కూడా మనకి సిల్వర్ జరీ, గోల్డ్ జరీ మిక్స్ చేశారు. దాంట్లో మనకి ఒక ఫ్లవర్ షేప్ ఇచ్చారనమాట. టూ లైన్స్ లాగా టూ బోర్డర్స్ టైప్ లో క్రియేట్ చేశారు. శారీ బోర్డర్స్ వచ్చేసరికి టూ కలర్స్ కాంబినేషన్ లో కొంచెం గ్రీనిష్ మిక్స్ చేస్తూ బ్లూ కలర్ లో, అలాగే ఇంకోటి వచ్చి మనకి బ్లూ కలర్ లో మనకి టెంపుల్ లాగా వచ్చింది. పై ఇక్కడ నుంచి చూసినట్లయితే జరీతో మనకి టెంపుల్ లైన్ కనబడుతుంది. మనకి ఇటు నుంచి చూసినట్లయితే మనకి కలర్ థ్రెడ్ తో, మనకి పట్టు థ్రెడ్ తో టెంపుల్ డిజైన్ కనబడుతుంది. టోటల్ గా శారీ అంతా మనకి ట్రెడిషనల్ గా డిజైన్ చేశారు. దీని బ్లౌజ్ ఎలా ఇచ్చారు? ఈ శారీ బ్లౌజ్ వచ్చేసి ఎంబోజ్ మేడం. మొత్తం డిఫరెంట్ ప్యాటర్న్ ఇచ్చారు. ఇక్కడ ఒక హాఫ్ వచ్చేసి మనకి జిగ్జాగ్ లాగా మనకి టూ కలర్స్ కాంబినేషన్, క్రీమ్ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్ తో జిగ్జాగ్ లైన్స్ ఇచ్చారు. ఆ తర్వాత చిన్న డ్రాప్ టైప్ లో మొత్తం జరీతో డిజైన్ చేశారు. ఈ టూ డిజైన్స్ మన ఆల్టర్నేట్ గా మనకి కంటిన్యూ రిపీట్ చేశారన్నమాట, కంటిన్యూ అవుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 29,000 రూపాయస్. మనం ఇంతవరకు పెళ్లి కూతురుకు మాత్రమే మాట్లాడుకున్నాం మేడం. ఓకే, పెళ్లి కూతురు తర్వాత పెళ్లికి ఎంతో మంది చుట్టాలు వస్తారు, వాళ్ళకి శారీస్ ఉండాలి కదా. శారీస్ ఉండాలి కాబట్టి ఇక్కడ ఉన్న వెరైటీస్ అండి, నంబర్ ఆఫ్ వెరైటీస్, పెళ్లి కూతురు తల్లిదండ్రులకు కానీ తల్లికి కానీ పెట్టుబడి చీరలు ఉంటాయి కానీ, వియ్యంకులు వియ్యంకురాలు తీసుకోవడానికి ఇలాంటి వెరైటీస్ అన్ని కూడా రీజనబుల్ రేట్ లో కూడా అన్ని పట్టుకు సంబంధించి ఫ్యాన్సీకి సంబంధించి చేశాం మేడం. పెళ్లి కూతురు చెల్లి అవ్వచ్చు కావచ్చు, పెళ్లికి వచ్చే చుట్టాలందరికీ అనుకోండి, చుట్టాలందరికీ వేరే డిజైన్స్ లో ఇవి ఉన్నాయి. చాలా రకాలు ఉన్నాయి, కొన్ని మాత్రం మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. స్పెషల్ గా ఉండేది ఆనియన్ పింక్ కూడా. ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ తో, అలాగే ఆనియన్ పింక్ విత్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. పీకాక్స్ చూసారు కదా, ఇట్లా పెడితే మీకు క్లియర్ గా తెలుస్తుంది ఎంత నీట్ గా డిజైన్ చేశారంటే వీవింగ్ లో. సో వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు, ఎందుకంటే చాలా డిఫరెంట్ లుక్ తో మనకి ఒక స్టాండింగ్ పొజిషన్ లో ఒక పీకాక్ ని ఇచ్చారు. చాలా నీట్ గా ఉంది పీకాక్ డిజైన్ వచ్చేసి. బోర్డర్స్ ఎలా ఇచ్చారండి దీనికి? బోర్డర్స్ వచ్చి ఉపాడ స్టైల్ పెద్దవాళ్ళకి. ఇక్కడ వచ్చేసి మనకి గ్రీన్ అండ్ ఎల్లో కలర్ తో మనకి చిన్న బోర్డర్ వచ్చింది. తర్వాత ఇక్కడ వచ్చేసరికి మనకి ఏంటంటే పింక్ కలర్, ఎల్లో కలర్, గ్రీన్ కలర్ త్రీ కలర్ కాంబినేషన్ తో మనకి ఒక చిన్న బోర్డర్ తీసుకుని అటు ఇటు చిన్న కడీ టైప్ లో మనకి జరీ బోర్డర్ ఇచ్చారనమాట. టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఇలాగే వస్తుంది. ఆ తర్వాత మిడిల్ పార్ట్ లో చూసినట్లయితే మనకి టూ కలర్స్ కాంబినేషన్ తో సేమ్ శారీలో ఎటువంటి పికాక్ అయితే, అంటే పళ్ళులో ఏ పికాక్ అయితే డిజైన్ చేశారో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అదే పికాక్ ని స్మాల్ సైజ్ లో మనకి ఇక్కడ ఇచ్చారు. జెరీ అలాగే ఎల్లో కలర్ కాంబినేషన్ తో మనకి ఇక్కడ వచ్చింది.
ఇంకొకటి వచ్చేసి మనకి బ్లూ కలర్ అలాగే ఎల్లో కలర్ బ్లూ కలర్ జరీ కలర్ తో అంటే టూ కలర్స్ ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తో మనకి పికాక్స్ ఇచ్చారు టోటల్ సారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది అంటే బేబీ పింక్ కలర్ తో ఉన్నటువంటి సారీ ఇది ఇది కూడా కల్నేతలో వచ్చిందండి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ మేడం ఓకే పల్లు అంతా మనకి పికాక్స్ వచ్చినాయి సారీ అంతా కూడా పికాక్స్ వచ్చాయి సో ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ ఇచ్చారనమాట మిడిల్ పార్ట్ అంతా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి సారీలో ఎటువంటి డిజైన్ అయితే మనకి బోర్డర్స్ ఇచ్చారో అదే బోర్డర్స్ మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది 6800 మేడం నెక్స్ట్ సారీ అండి నెక్స్ట్ సారీ మీరే సెలెక్షన్ చేయండి మేడం ఏది కావాలంటే ఇక్కడ చాలా కలర్స్ ఉన్నాయి ప్రతి ఒక్క డిజైన్ కూడా చాలా బాగుంది ఆ సారీ చూద్దామా ఓకే మేడం తప్పకుండా పట్టులోనే ఫుల్ ఫ్యాన్సీ సారీ మేడం ఓకే పట్టు ఫ్యాన్సీ రెండు రకాలుగానే యూస్ చేసుకోవచ్చు ఓకే ఇది వచ్చేసి మనకి పల్లు పాట్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు మనకి ఏంటంటే కల్నేతలో వచ్చింది ఇది కూడా మన దీంట్లో కూడా మనకి బ్యాక్గ్రౌండ్ మనకి జరీ మిక్స్ చేశారనమాట పళ్ళు అంతా కూడా మనకి ఇట్లా టూ లైన్స్ లాగా ఒకటి వచ్చేసి మనకి ఆరో మార్క్ లాగా ఇంకొకటి వచ్చేసి మనకి ఒక లీవ్ టైప్లో టూ లైన్స్ని మనకి మొత్తం పళ్ళు అంతా కూడా క్రియేట్ చేశారు అటు ఇటు వచ్చేసి మనకి ఒక చిన్న ఫ్లవర్ బంచ్ ఇచ్చారనమాట లోటస్ ఫ్లవర్తో మనకి ఇది పళ్ళు పాట్ క్రియేట్ చేశారు శారీ మొత్తం ఇది మొత్తం క్రేప్ స్టైల్ వచ్చింది ఇది పైతానీ టైప్ ఆఫ్ ఫ్లవర్ ఇచ్చారు కదా ఓకే ఇది కడీ బోర్డర్ తీసుకున్న దీంట్లో పైతానీ ఫ్లవర్ ఇచ్చారండి దీంట్లో మనకి లోటస్ ఫ్లవర్ని క్రియేట్ చేశారు కింద వచ్చేసరికి పైన ఏమో స్మాల్ బోర్డర్ ఇచ్చారు కింద వచ్చేసరికి కొంచెం బిగ్ బోర్డర్ ఇచ్చారు కింద బోర్డర్ చూద్దాం ఇది కూడా పైతానీ స్టైల్లోనే ఇచ్చారు కడీ టైప్లోనే కింద మనకి ఒక జరీతో ఒక చిన్న కడీ బోర్డర్ లాగా వదిలేసి తర్వాత మనకి పైతానీ డిజైన్ వచ్చిందనమాట టోటల్ శారీ అంతా కూడా మనకి చూసారు కదా చిన్న చిన్న ఫ్లవర్స్ టూ కలర్స్ కాంబినేషన్లో ఈ శారీలో మనకి కల్నేతో వచ్చింది కదండి ఒక కలర్ వచ్చేసి మనకి ఈ కలర్ మిక్స్ చేశారు ఇంకొకటి ఈ కలర్ ఈ టూ కలర్స్ మిక్స్తో మనకి శారీ బ్యాక్గ్రౌండ్ వచ్చింది దాంట్లో ప్లెయిన్ కలర్ కాంబినేషన్తో మనకి ఫ్లవర్ డిజైన్ చేశారనమాట బ్లూలోనే లైట్ బ్లూ అలాగే డార్క్ బ్లూ దాని మిడిల్లో వచ్చి మనకి మీనా వర్క్ వచ్చింది ఈ ఫ్లవర్స్ కూడా చూసారు కదా డాలియా ఫ్లవర్స్ ఇవి చాలా చిన్న చిన్న బుటీస్ లాగా క్రియేట్ చేసినప్పటికీ చాలా డిఫరెంట్ లుక్ లాంగ్ నుంచి చూస్తుంటే డిజైన్ అనేది చాలా క్లియర్ గా కనబడుతుంది దీని బ్లౌజ్ ఎలా ఇచ్చారు దీని బ్లౌజ్ వచ్చేసి మామూలు ఎంబో స్టైల్ లోనే ఇస్తారు మేడం ఎంబో స్టైల్ బోర్డర్లో ప్లెయిన్ మాత్రమే బాడీ అంతా మొత్తం ప్లెయిన్ ఇక్కడ కల్నేతలో వచ్చిందండి మనకి బ్యాక్గ్రౌండ్ అంతా మిడిల్ పార్ట్ అంతా సేమ్ మనకి శారీలో ఏదైతే మనకి బోర్డర్స్ ఇచ్చారో అవే బోర్డర్స్ మనకి టూ సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు కింద వచ్చేసరికి మనకి కొంచెం బిగ్ బోర్డర్ వచ్చింది పైన స్మాల్ బోర్డర్ ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి 7200 మేడం ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 7200 రూపీస్కి అవైలబుల్ ఉంది ఓకే సుధాకర్ గారు మీ షోరూమ్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ శారీస్ అన్ని కూడా అంటే వెడ్డింగ్ కలెక్షన్ అలాగే మనకి చుట్టాలకి పెట్టుకుంటాం ఆ శారీస్ అన్ని కూడా అంటే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అన్ని కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ దసరా శుభాకాంక్షలు థ్యాంక్ యూ మేడం వనిత టీవీ 5వ వార్షికోత్సవం అలాగే దసరా సందర్భంగా డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ అన్ని చూశారు కదా చాలా బాగున్నాయి కదా ఇప్పుడు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణ షాపింగ్ సెంటర్కి విజిట్ చేయండి మరొకసారి మీ అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుందాం ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitatv ఛానల్లో చూడండి